హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది కూడా ఏంటి అంటే నిద్రకి అలాగే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రెగ్నెన్సీ రాక, మరి వీటికి ఏమైనా సంబంధం ఉందా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది వీళ్ళకి ఈజీగా అందినా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టం అనేది అయిపోతూ ఉంటుంది. సో నిద్రకి ప్రెగ్నెన్సీకి సంబంధం ఉందా అంటే ఉందనే చెప్పాలండి. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నిద్ర అనేది చాలా చాలా ముఖ్యం, అది ఆల్రెడీ మన వీడియోస్ లో షేర్ చేశాను. సో ఇక్కడ నిద్రకి అలాగే మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి సంబంధం, అలాగే మీ లేడీస్ కి మనకు ముఖ్యంగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ పీసీఓసీ సమస్యలు అనేది ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అనేది మనం చూద్దాం. ఏంటి అంటే మనం నిద్రపోయినప్పుడు మన బాడీలో ఏవైతే కొన్ని ఆర్గాన్స్ యొక్క మరమ్మత్తులు కానీ మన బ్రెయిన్ కానీ అంతా కూడా క్లీన్ అయిపోతుందండి. సో నిద్ర అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో మనం అన్నం తినకుండా ఉండగలం కానీ నిద్రపోకుండా అసలు ఉండలేం. సో అందువల్ల నిద్ర అనేది చాలా చాలా ముఖ్యం. సో మన అలసట అంతా కూడా నిద్ర రూపంలోనే పోతుంది. రోజంతా ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్న వాళ్ళకి కూడా నిద్ర అవసరం. ఎందుకంటే మీరు ఫిజికల్ గా మీరు వర్క్ చేయకపోవచ్చు, బట్ మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అనేవి కూడా వర్క్ చేస్తాయి. సో మీ యొక్క ఆలోచనలు అన్ని కూడా రోజంతా తిరుగుతూ ఉంటాయి, కాబట్టి ఆ ఆలోచనలన్నింటినీ మర్చిపోయి డీప్ స్లీప్ లోకి వెళ్ళడం అనేది చాలా చాలా ముఖ్యం. నిద్ర పోయామంటే పోయాం కాదు, డీప్ స్లీప్ అనేది కూడా ముఖ్యం. అంటే నిద్రపోతూ కొంత అంటే మనం ఎక్కువ ఆలోచించిన రోజంతా తిరిగినవి కలలు ఇలాంటివి మనకు సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, ఈవెన్ నాకైనా అంతే. అలాంటప్పుడు మనకి నిద్ర లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది, మీరు గమనించే ఉంటారు. అలా కాకుండా బాగా నిద్ర పట్టినప్పుడు మార్నింగ్ లెగ్ గానీ మీకు చాలా ఫ్రెష్ గా అనేది అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగనే మనకు నిద్రపోయినప్పుడు మన యొక్క బ్రెయిన్ నుంచి, మన యొక్క పిట్యూటరీ గ్లాండ్ నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మన బాడీలో స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గుతుంది. సో ఏం చేస్తాం మనము, ఎక్కువసేపు నిద్రపోకుండా మేలుకోవడం, నైట్ డ్యూటీస్ అనేది చేయడం, లేదంటే లైట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ హార్మోన్ అనేది సప్రెస్ అంటే మనకు రిలీజ్ కాదు. సో దాని వల్ల ఏమవుతుంది, మన బాడీలో స్ట్రెస్ లెవెల్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో దీని వల్ల మనకు నిద్రలేని సమస్య అనేది ఎక్కువగా వస్తుంది, పీరియడ్ కి సంబంధించిన సమస్య ఎక్కువగా వస్తుంది. దీని వల్ల బేబీస్ అంటే ప్రెగ్నెన్సీ అందకపోవడం, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవడం, పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. థైరాయిడ్ రావడం, ఇలాంటి సమస్యలు అనేవి వస్తాయి. సో అందువల్ల నిద్రకి పీసీఓడికి సంబంధం ఉందా అంటే ఉందనే చెప్పాలి. అలాగే పీసీఓడికి నిద్రకి సంబంధం ఉందా అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అనేది సక్రమంగా పట్టకపోవచ్చు, స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ అనేది చాలా ఉండొచ్చు. బికాస్ బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల కొన్ని స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా మీకు ఎక్కువగా ఉండడం వల్ల కూడా మీకు ఈ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే కొంతమంది అడిగే డౌట్, మేము చాలా సన్నగా ఉంటామండి, సన్నగా ఉన్నా కూడా పీసీఓడి ఉండే ప్రాబ్లం ఉంటుందా, లావుగా ఉన్న వాళ్ళకి, పొట్ట బాగా లావుగా ఉన్న వాళ్ళకే కదా ఈ పీసీఓడి ఉంటుంది అనుకుంటారు. లేదండి, సన్నగా ఉన్నా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఎలా ఉన్నా ఒక స్త్రీ యొక్క గర్భసంచిలో మార్పు అనేది ఏమి ఉండదండి. మనం లావైపోయినంత మాత్రాన మన గర్భసంచి కూడా బాగా లావైపోవడం, మనం సన్నగా ఉన్నంత మాత్రాన మన గర్భసంచి సన్నగా ఉండడం అనేది జరగదు. గర్భసంచి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒకేలాగానే ఉంటుంది, అంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది తప్ప మన బాడీలో చేంజ్ వచ్చినట్లుగా మనం పెరిగిపోయినట్లుగా అది పెరిగిపోవడం, అది సన్నబడిపోవడం అనేది ఏమి ఉండదు. సో పీసీఓడికి మీకు పిల్లలేమి కానీ వీటికి మీకు ఒక తేడా అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఎవరైనా సరే లేడీస్ ప్రాపర్ గా స్లీప్ ఉండేలాగా చూసుకోండి. మెయిన్ గా అంటే మనం నిద్రపోయే నిద్ర కూడా కొంచెం డీప్ స్లీప్ ఉండేలాగా చూసుకోవడం అనేది మనకు చాలా చాలా అవసరం అండి. అది బాలింతలకైనా, ప్రెగ్నెన్సీలో అయినా, నార్మల్ లేడీస్ కైనా సరే చాలా చాలా అవసరం. లేదు అంటే మనకు మార్నింగ్ అంతా చిరాకు కోపం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇదండి వీడియో, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.